చొప్పదండి నియోజకవర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మేడిపల్లి సత్యం గారిని, ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు పూస రవీందర్ గారిని, మరి సహచరులు అక్కడ ఎంపీడీసీ కొదురుపాక సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ని, మరి నిన్నటి రోజు అర్ధరాత్రి సాయంత్రం అరెస్ట్ చేసి మరి కోనరాపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతుకలను ఈ విధంగా అరెస్ట్ చేయడం నియంతృత్వ పోకట్ల నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి 4.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు అంగుళం కూడా వేములవాడ దేవుళ్ళ అభివృద్ధి జరగలేదంటున్నాం. 450 కోట్లు దేవుడెరుగు, 4.5 పైసలు కూడా వేములవాడ దేవాలయం కోసం కేటాయించలేదు. తెలంగాణ రాకట్ట ముందు వేములవాడ దేవాలయం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అదే క్యూ లైన్లు, అదే వసతి గదులు, అవే ప్రధాన దేవాలయంకి ఉన్నటువంటి దర్వాజాలు తప్ప కొత్తగా ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. అదే యాదాద్రి శరవేగంగా ముందుకు సాగుతుంది. మీరు అక్కడ ఎందుకు చేస్తున్నారని చెప్పనేది మా అభ్యంతరం కాదు. దానితో సమానంగా పేదల పెన్ని రాజన్న క్షేత్రం ఎందుకు మీరు అభివృద్ధి పత్రులు తీసుకుని లేకపోతున్నారని చెప్పి అనేటువంటిదే మా ప్రశ్న. ముంపు గ్రామాలకు మీరు ఇచ్చిన, మేము కొత్త డిమాండ్ కాదు, ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పని ఈరోజు మీరు ఏదైతే సందర్శన పేరిట వస్తుందో మిడిల్ మ్యాన్ డ్యామ్, మిడిల్ మ్యాన్ డ్యామ్లో ఉన్న 25 టీఎంసీల నీళ్లను కాదు, ఈ ముంపు గ్రామాల ప్రజల కన్నీళ్ళని చూడమని చెప్పండి అడగడానికి ప్రయత్నిస్తే మా సహచర నేతను అరెస్ట్ చేసి కోనపేట పోలీసులు నిర్బంధించడం ఎంతవరకు సమస్యను అడుగుతున్నాం. మా శాసన సభ్యుడు అందుబాటులో లేడు మీకు చెప్పడానికి మా సమస్యలు కాబట్టి మాకు అవకాశం ఏమి చెప్పండి కోరడం జరిగింది. అవకాశం ఇస్తే ఆ విధంగా వారు కలిసి చెప్తాం, లేదంటే ఆందోళన ద్వారానైనా మా సమస్యలను పరిష్కారం ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పక్షం నిలబడి ఉంటామని చెప్పి సందర్భం తెలియస్తా ఉన్నాం. ఇవాళ మా సహచరులు ఏదైతే ఉందో మీరు నిర్బంధించవచ్చు, మరి గళాన్ని ఏదైతే ఉందో మరి నిలిపేస్తుందని చెప్పడం మీరు భావించవచ్చు, కానీ అది ప్రజల్లో నిరసన ఎగుస్తుంది. మరి అది మీ మెడకు చుట్టుకోకముందు ఏదైతే ఉందో ఇప్పటికైనా ప్రధానమైనటువంటి ఒక వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి సంబంధించి, అట్లాగే పునరావాస ప్యాకేజీకి సంబంధించి మీ కుటుంబ సభ్యులకి ఏదైతే ప్యాకేజ్ మీరు అమలు చేసిండ్రో, సీఎం ఒకటి మీ కుటుంబ సభ్యులకి ఏదైతే ప్యాకేజ్ అమలు చేసిండ్రో ఆ ప్యాకేజ్ సాధారణ పౌరులకు అందించండి. మా డిమాండ్ వేరే ఏం లేదు దాంట్లో. మీ కుటుంబ సభ్యులకంటే వీలైతే స్థితి మెరుగున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళకంటే వీళ్ళ స్థితి మెరుగుంటే ఇవ్వకండి.